98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా. ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ, 2019లో కనీసం ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లు ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్ని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి మీ సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం